గత రెండు రోజుల నుంచి మరొక ప్రచారం ప్రారంభమైంది అది ఏంటంటే సెకండ్ వేవ్ తర్వాత ఢిల్లీ కానీ గుజరాత్ కానీ ఇట్లాంటి చోట్ల నిబంధనలు మార్చడం కొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ పంజాబ్ లాంటిది అనౌన్స్ చేయడంతో మళ్ళీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయిపోతుంది వచ్చే నెల డిసెంబర్ మూడో తారీఖు నుంచి అంటూ ఒక పెద్ద ప్రచారం కొంతమంది చేస్తూ ఉన్నారు కానీ ప్రాక్టికల్గా అవకాశం లేదన్నటువంటిది ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం ఎందుకు అంటే లాక్డౌన్ ఇంపాక్ట్ ఏంటో భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చూసింది ఆర్థిక పరంగా దిగ్బంధనం కావటం ఆనాటి పరిస్థితులు అప్పటికి ఇంకా ఏమీ తెలియదు ఎలా చేయాలో తెలియదు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పుడు దగ్గితే వస్తుంది తుమ్మితే వస్తుంది నడిస్తే వస్తుంది వాళ్ళ పక్కన ఉంటే వచ్చేస్తుంది వాళ్ళు ఎదురుగుండా ఉంటే వచ్చేస్తుంది అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు రకరకాలైనటువంటి అనుభవాలు వచ్చినాయి ఇంకోటి అది ప్రాణాంతకం కాదు అందరికీ ప్రాణాంతకం కాదు వృద్ధులకి ప్రాణాంతకం అలాగే వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాణాంతకం అన్నటువంటి విషయం నిర్ధారణ అయింది ప్లస్ దానికి తోడు ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్లు జ్వరానికి జ్వరం ట్యాబ్లెట్లు వేసుకుంటే కంట్రోల్ అవుతుంది కేవలం పద్నాలుగు రోజుల పాటు విశ్రాంతి పూర్తి ఆహారం ఉంటే సరిపోతుందని తెలిసినప్పుడు ఇవాళ కంగారు పడిపోయి మళ్ళీ అన్నీ మూసేసి మరొక ఆర్థిక సంక్షోభం వైపుకి వెళ్ళడానికి దేశం సిద్ధంగా లేదు అందుకనే అన్లాక్లోనే ఐదులోనే ఇప్పుడు అన్లాక్ ఆరుకు వచ్చేటప్పటికి ప్రభుత్వాలకి అవకాశం ఇచ్చేసింది ఇక్కడ ఇప్పుడు పక్కన స్కూ స్కూళ్ళు తెరుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి వైన్ షాపులు బార్లే తెరిచిన తర్వాత ఇప్పుడు లాక్డౌన్ పెట్టడం అందులో సెకండ్ వేవ్ అనేటువంటిది కూడా ఈ పొల్యూటెడ్ ఏరియాస్లో ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేసింది కాబట్టి అక్కడ కూడా ఎక్కడైతే ఈ కీలకమైనటువంటిది అంటే ఎక్కువ కేసులు వచ్చేటువంటి క్లస్టర్ జోన్స్ ఉంటాయో అక్కడ కూడా లాక్డౌన్ పెట్టే ముందు మా పర్మిషన్ తీసుకోమని చెప్పింది అలాంటి దశలో ఇక్కడ లాక్డౌన్ అనేది దేశవ్యాప్తంగా ఉండే అవకాశం లేదు కాకపోతే రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నటువంటి చోట్ల ఆంక్షలు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వాలకే వదులుతుంది కానీ దేశవ్యాప్తంగా అయితే పెట్టే అవకాశం లేదన్నటువంటి వాదన వినబడుతోంది